దానికి కావాల్సిన ఐటమ్ కోసం వచ్చాను. పెరుగు తోటకూర, కొయ్యి తోటకూర వేరే. కొయ్యి తోటకూర ఏంటంటే కోసుకుంటారు, ఈ పెరుగు తోటకూర ఏంటంటే ఒక్క మొక్క ఒక్క మొక్క పీక్కోవాలి. ఎలా ఉంది? ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారికా విలేజ్ హోమ్ లాక్స్. అందరు బాగున్నారా? మేమైతే ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్నాం, మీరు మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ప్రతిరోజు ఒక భగవంతుడి ప్రార్థన. ఈరోజు లాగేంటంటే అందరూ మామూలుగా మిరపకాయ బజ్జీలు, ఎర్రగడ్డ బజ్జీలు, అలాగే అరటికాయ బజ్జీలు చేస్తారు. కాకపోతే ఏంటంటే నేను పెరుగు తోటకూర బజ్జీలు చేస్తున్నాను. దానికోసం నేను తోటకూర కోసం చేలు దాకా వచ్చాను. చేలు అంటే మా పొలం కాదులేండి, మా పిండోళ్ళ పొలానికి వచ్చాను, మా ఇంటి పక్కనే. మీరు అనుకోవచ్చు, ఏంది పెద్ద పెద్ద కాళ్ళు ఉన్నాయి, ఆకు కూడా పెద్ద పెద్దగా ఉంది, ముదిరదు కదా అనుకోవచ్చు. లేదండి, లేతాకే. ఏంటంటే ఇది పెరుగు తోటకూర, చూసారా ఫ్రెష్గా ఉంది, లేతగా కూడా ఉంది. ఈ విధంగా నాకు బజ్జీలకు సరిపడా మనమైతే కొద్దిగా పీకేసుకుందాం. చూడండి, నాకు బజ్జీలకు సరిపడా పెరుగు తోటకూర పీకేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం. మాట్లాడండి. చిట్టు పింఛన్ రాలేదంటే ఎవరికి? అవునులే. కార్డు రాలేదా? ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారో రాలేదు, ఇప్పుడే పాస్ బిల్ కొట్టుకుంటున్నారు. చేతు పెరుగు తోటకూర బజ్జీలు. పెరుగు తోటకూర ఈ విధంగా ఒలుచుకొని శుభ్రంగా ఎక్కువ వాటర్లో గుంజుకొని పక్కన పెట్టేసుకున్నాను. మీరు కూడా ఎందుకంటే ఎక్కువ వాటర్లో ఎందుకు గుంజుకోమంటున్నానంటే దీనికి మట్టి చేడ మొత్తం శుభ్రంగా పోద్ది. ఇప్పుడు మనకి పెరుగు తోటకూర బజ్జీలకు కావాల్సిన ఐటమ్ పెరుగు తోటకూర, శనగపిండి, వాము, సోడా ఉప్పు, కారం, సాల్ట్, వాటర్, కోడిగుడ్డ ఒకటి. ఈ ఆకుకి సరిపడా శనగపిండి ఒక కప్పు తీసుకున్నాను. అలాగే ఇదిగోండి, ఇప్పుడు మనకి బజ్జీల్లోకి జీలకర్ర వేసుకోకూడదు, ఎందుకంటే మనకి రుచిగా బాగా మనం తినేదానికి రుచిగా ఉండాలంటే ఇది వాము వేసుకోవాలి బజ్జీలకి. ఇదిగో వాము అర స్పూన్ వేసుకున్నాను. అలాగే సోడా ఉప్పు ఎక్కువ వేసుకోమాకండి, చిటికి వేసుకుని చాలు. ఏంటంటే మనకి ఇది బజ్జీ పొంగేదానికే సోడా ఉప్పు అనేది. చేతన్య చిన్న తల్లి నువ్వే చెప్పేస్తానా, కారం మటుకు చూసుకొని వేసుకోండి. అన్ని ఉంటే కొద్ది కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకుందాం. మనకి ఉప్పు తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి. ఎక్కువైందంటే వేస్ట్గా మనం కడేయాలి. ఇప్పుడు ఒకవేళ సరిపోలేదు అనుకో, ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని మనకి బజ్జీలకి ఎలా కావాలో అలా కలుపుకుందాం. మరీ చిక్కగా కాకుండా, మరీ పలసంగా కాకుండా మనం బజ్జీలకి ఏ విధంగా కావాలో ఆ విధంగా కలుపుకుందాం. కొద్ది కొద్ది వాటర్ పోసుకొని కలుపుకోండి. మరీ ఒక్కసారి ఎక్కువ పోసేసుకున్నా జావజావ అయిపోద్ది. మళ్ళీ పిండి కలుపుకోవాలా? ఇప్పుడు జావ అయింది అనుకో, కొంచెం పిండి వేసుకోవాలిగా. అదే కొంచెం కొంచెం వాటర్ చూసుకుంటా పోసుకోవాలి. ఇదో మనకు బజ్జీలకి ఏ విధంగా కావాలో ఆ విధంగా రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడిగా బజ్జీలు వేసుకోవటమే. శనగపిండికి ఈ ఆకు సరిపడా నేను 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఈ తోటకూర కూడా ఎక్కువ దొరకలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చీడబెట్టేసింది. వాటిలోని ఏరుకొని ఏరుకొని ఇంకా అన్ని బాగా ఇదిగో ఈ ఆకు మిగిలింది. మీకు కానీ ఎక్కువగా నాకు చిక్కితే మీ ఇంట్లో జనాభాను బట్టి పెంచుకోండి. ఇప్పుడైతే మనం బజ్జీలు వేయటానికి రెడీ అయిపోదాం.
బజ్జీలు వేసేద్దామా? అయితే పదండి. అయితే దాడి చేస్తాం, దాడి చేస్తాము. వేడికేసేది ఇప్పుడు ఇందులో మనం ఇదిగో ఈ విధంగా ముంచుకొని అందులో వేసేసుకోవటమే. ఇప్పుడు ఇందులో వామ్ ఎందుకు వేసానంటే ఇది పచ్చిమిరపకాయ కాదు కదా, పచ్చిమిరపకాయ అయితే మామూలుగా కోసి మజ్జిగ కోసి అందులో వాము ఉప్పు పెట్టేసి అందులో వేసుకుంటాము. ఇప్పుడు దీంట్లో అలా వీలు అవ్వదు, అందుకోసం పిండిలోనే వామ్ వేసాను. అరుగుదలకు కూడా మంచిది వాము. బజ్జీలు అయితే ఈ విధంగా చేసుకుంటారు, పకోడా అయితే ఆ స్టైల్ వేరేగా ఉంటుంది. ఇంకా దాంట్లో ఆనియన్స్ అన్ని పడతాయి అన్నమాట. అన్ని పడతాయి. ఎవరు ఎవరా ఎవరు రా ముందుకు రా, కెమెరా వెనక కాదు, కెమెరా ముందు ఉండాలి. మన ఫ్రెండ్స్ హాయ్ చెప్పు. గుడ్ ఈవినింగ్ చెప్పండి. గుడ్ ఈవినింగ్. గురుడు కాదు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అది వెరీ గుడ్. తీసుకురా తీసుకురా చైతన్య, తీసుకో. ఎలా ఉందో చూసి తినండి, తిని చెప్పండి. బాగున్నాయి అంటే అర్థం కావద్దా? అవునా? ఉందో తనజ కూడా తింటుంది. అన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? అవునా? చూడండి ఫ్రెండ్స్, మామూలుగా పెరుగు తొట్టు కూర పప్పు తినమంటే ఏమో కొద్దిగా తింటారు, ఇప్పుడు దీంట్లో అయితే ఖచ్చితంగా తింటారు. అంతేగా, పేరు పెట్టమని చూద్దాం అన్ని. పేరు పెట్టండి. పెరుగు తోటకూరే కాదు, కొయ్యి తోటకూర కూడా తెచ్చుకొని సేమ్ ఇదే విధంగా బజ్జీలు చేసుకోవచ్చు. అయిపోయిందమ్మా. నేను చేస్తున్నా మేత. వేడి వేడి పెరుగు తోటకూర బజ్జీలు రెడీ 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 అయిపోయినాయి. మేము కూడా తినేదాన్ని రెడీగా ఉన్నాము, మీరు కూడా చూస్తాను రెడీగా ఉండండి. ఇంట్లో పిల్లలు తోటకూర తిన్నని మారం చేస్తున్నారా, ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. అలాగే ఆకుకూర కూడా హెల్త్కి చాలా మంచిది, ప్రతి ఒక్కరు తినండి ఆకుకూర. పిల్లలకు కూడా అలవాటు చేయండి. దాంట్లోకి చట్నీ కానీ కారం కానీ చేస్తే ఇంకా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో ఏ పచ్చడైన పొనిమిరగాయల పచ్చడి కానీ పల్లీల పచ్చడి కానీ పచ్చడైనా సరే వేసుకొని కలుపుకొని నంచుకొని తింటా ఉంటే ఆ టేస్ట్ అంత బాగుంటుంది, మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఏం మీరు తినరా? సరే నేనే తింటాలి. ముందుగా ఫ్యామిలీకి. ఓకే. దీంట్లోకి చట్నీ కానీ కారం కానీ కూడా బాగుంటుంది, అవి లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగున్నాయి. ఏంటంటే ఎర్రగడ్డ నంచుకుంటాం కదా, ఎర్రగడ్డ తర్వాత ఆకుకూర కూడా చూడు, అసలు నూనెలో వేస్తుంటే అసలు సప్పన పొంగి తేలిగ్గా ఉంది. అసలు ఇప్పుడు మామూలుగా పచ్చిమిర్చి అయితే బరువుగా ఉంటుంది, ఈ ఆకుకూర ఏం కానీ సప్పన తొందరగా పొంగిపోతుంది. సింపుల్గా అయిపోద్ది, ఎక్కువసేపు మీద ఏం వేపన అవసరం లేదు, ఉడకన అవసరం లేదు, ఏం లేదు, తొందరగా తొందరగా అయిపోద్ది, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే పెరుగు తోటకూరలోనే మళ్ళీ పకోడా కూడా చేయొచ్చు, అది వేరే పద్ధతి అన్నమాట. అంటే ఇట్లా గట్టి లూజ్గా కాకుండా గట్టిగా గట్టిగా కలుపుకోవాలి, కలుపుకోవాలి. ఆనియన్స్ అన్ని వేసుకోవాలి, చాలా బాగుంటుంది. అది కూడా దాంట్లో మళ్ళీ అల్లము అన్ని వేస్తారు. కాళ్ళు కాళ్ళు కూడా అలాగే వదిలేసేయచ్చు దాంట్లో. దీంట్లో అంటే ఆకులు ఆకులు వరకే వేసుకున్నాం మేము, ఆకులు ఈగుళ్ళు వరకు వేసుకున్నాము. పకోడాలు అయితే కాళ్ళతోటే వదిలేసుకోవచ్చు, చాలా సూపర్ ఉంటుంది. అసలు అసలు ఈ రుచి ఎంత బాగుంది, అసలు తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చూడండి అసలు ఏం మాట్లాడకుండా తింటున్నారు.
దా ఏది ఎలా ఉంది? బాగుంది. అవునా? మామూలుగా నువ్వు అన్నంలో కలుపుకుని మనం తినవు కదరా పప్పు. ఇది తిన్న అసలు చూడండి, ఇలాగైనా సరే పిల్లలు ఇష్టంగా తింటారు ఆకుకూర కూడా. పిల్లలకి ఏ కూర అయినా సరే, కాకపోతే అన్నిటి కూరల కంటే ఆకుకూర ఎక్కువ పిల్లలకి పెట్టండి, కళ్ళకు కూడా చాలా మంచిది. బాగుంటది, వేరే ఉందరా? అదే తోటకూర, తోటకూర అమ్మదో పెరుగు తోటకూర. తను ఎలా ఉంది? మాటలు అసలు రావట్లా. మనం మామూలుగా అయితే బజ్జీలు చట్నీయో లేకపోతే ఎర్రగడ్డ వేసుకుని తింటారు, దీంట్లో అయితే మనకి అసలు ఏమి లేకుండా ఎర్రగడ్డ నంచుకుంటా తింటుంటే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అవునా? అవునా, కొత్తగా చెప్తున్నావు కదమ్మా, ఇంతవరకు మాకు తెలియదు. అయ్యో తెలియదు, మనకి ఎందుకు రాలేదు ఐడియా? అదే కదా, తెలివి కాలేదు కదా చైతన్య. అది ఎలా ఉంది తిను? ఎలా ఉంది ఎర్రగడ్డ? అసలు నువ్వు ఎర్రగడ్డ వద్దన్నావు, ఇప్పుడు ఎలాగ ఎర్రగడ్డ ఎలా ఉంది చెప్పు. ఫస్ట్ నేను ఎర్రగడ్డ వద్దాను, చాలా బాగుంది ఇంట్లోకి. ఏంటి అది? ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, నేను చెప్పడం కాదు. ఆకుకూరలు అంటే తినకుండా పిల్లలు దూరంగా వెళ్ళిపోయేలు కూడా తినకుంటే ఈ విధంగా చేసి పెట్టండి. ఇలా చేసి పెట్టినా పిల్లలు తినలేదా? అప్పుడు నన్ను అడగండి. ఏంది ఎర్రగడ్డ నంచుకోండి తిను. హలో ఎర్రగడ్డ నంచుకుంటేనే ఈ ఆకు ఆ పిండి అంత కలిసి ఒకసారి తింటుంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసి ఆఫ్ చేసే ముందు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ మాకు ఇంకొద్దిగా ఉత్సాహం తెప్పిస్తుంది, ఇంకో వీడియో చేయడానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది, హుషారుగా ఉంటుంది. ఇంకో వీడియో చేయడానికి చాలా హుషారుగా ఉంటుంది. దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చెప్పు మీది మీది ఏం కూరో మా కామెంట్ సెక్షన్ లో తెలియపడుతుంది. అంతేనా? అంతే. ఇది ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీలో పెరుగు తోటకూర బజ్జీలు ఈ విధంగా చేసాము. ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా. అంతవరకు సెలవా మరి, బాయ్. మీరు కూడా భోంచేసేయండి.